నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 139 అత్యాచార బాధితురాలి కేసు మొత్తానికి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల చొరవతో కొలిక్కొచ్చింది. 139 కాదు, కేవలం 39-36 మంది మాత్రమే ఉన్నారు. మరికొంతమంది హెరాస్ చేసిన వాళ్ళు ఉన్నారంటూ ఒక ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో డాలర్ బాయ్, అతన్ని ఏ రకంగా పట్టుకోగలిగారు, మహిళా సంఘాలకి ఏ రకంగా అనుమానం వచ్చింది, ఎవరైతే కుల సంఘ నాయకులు ఉన్నారో, ఎరకల సంఘం అధ్యక్షులు కుమార్ ఇంటికి డాలర్ బాయ్ తో పాటు అమ్మాయిని కూడా తీసుకెళ్లారు, అక్కడ ఏం జరిగింది, అతను ఆ ఇంట్లోంచి ఏ రకంగా బయటికి తప్పించుకోగలిగారు, ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు విన్నప్పుడు. ఒకసారి డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, మహిళా సంఘాలకు ఎక్కడ అనుమానం వచ్చింది, ఏం చేశారు, ఎలా జరిగిందని. నాతో పాటు కృష్ణ కుమార్ గారు ఉన్నారు, సామాజిక కార్యకర్త, మహిళా సంఘ నాయకులు. నమస్తే అండి కృష్ణ కుమార్ గారు. నమస్తే కృష్ణ కుమార్ గారు. టోటల్ ఎపిసోడ్ లో మీరు కూడా ఉన్నారు, అంటే ఈ మాట్లాడిన దాంట్లో, అమ్మాయితో మాట్లాడిన దాంట్లో కావచ్చు, టోటల్ ఎపిసోడ్ లో. సో ఏం జరిగిందని ఒకసారి క్లారిటీ చెప్తారా? నిన్న మీరు నాకు చెప్పి నాతో మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్డ్ గా చెప్పారు, నాకు అనిపించింది ఒక సినిమా స్టోరీ లాగా అనిపించింది, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. అంటే మొదటి నుంచి కూడా అండి ఇందులో ఏదో సస్పెన్స్ ఉంది అని అనిపించేలాగా. ఎందుకు అనిపించింది అంటే ఈ సదరు డాలర్ బాయ్ ఎవరైతే ఉన్నారో మన ఆశాని రెస్క్యూ చేసిన అతను, చేశాను అని చెప్పబడుతున్న ఈ డాలర్ బాయ్ అలియాస్ శ్రీకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది మాకు. అంటే కేసు మొత్తం అనుమానాస్పదం అని అనుకుంటారేమో, కాదు. ఇందులో మొదటి నుంచి మనం అనుకుంటున్నట్లు నంబర్ కాదు, సంవత్సరాల తరబడి ఆ అమ్మాయి లైంగిక దోపిడీకి, లైంగిక హింసకి గురి కాబడింది అనేది అయితే మట్టుకు 100కి 100 పాళ్ళు వాస్తవం. అయితే మేమెందుకు మాకు డౌట్ రావాల్సిన అవసరం ఏంటి అంటే, జనరల్ గా ఏమవుతుందంటే ఇలాంటి బాధితులు ఎవరైనా మహిళా సంఘాల వాళ్ళను, రాజకీయ పార్టీల వాళ్ళను, కుల సంఘం వాళ్ళను అప్రోచ్ అవుతారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగింది, బాధ కలిగింది అన్నప్పుడు. ఇవేవి జరక్కోకుండా ఈ అమ్మాయి ఈ డాలర్ బాయ్ అనే అతన్ని గాడ్ సేవ్ ఫౌండేషన్ అని అన్ని అంటే ఏది నమ్మాలనిపించలేని మనస్తత్వం ఉన్న మనిషిలాగా అతని పోకండన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకురావటం కానీ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నిన్న అతను అదృశ్యం అయ్యే వరకు కూడా చాలా అతను అసలు నమ్మదగిన మనిషి కాదు అనిపించేలాగా అనిపిస్తుంది. ఓ పక్కన బాధితురాలిని చూస్తేనేమో అది మనకు అర్థమవుతా ఉంది, ఆ అమ్మాయి బాధ అర్థమవుతుంది. అయితే మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తాము, క్రాస్ చెక్ చేసుకుంటాం. ఈ బాధితురాలతోటి క్రాస్ చెక్ చేసుకుందాము అంటే అతను అనుక్షణం నీడలాగా వెంటాడుతూ ఆ అమ్మాయిని, ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ లో కూడా అమ్మాయిని మేము విడిగా విచారిస్తాము, వివరాలు రాబడతాము అంటే కూడా వినకుండా ఆ అమ్మాయితోనే ఉండాలి నేను అనే ఒక మనస్తత్వం చూపిస్తున్నాడు అతను. ఆ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. అతని మనస్తత్వం ఏమో విపరీత మనస్తత్వం అనిపిస్తుంది, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. ఈ రెండింటి వల్ల ఎప్పుడైతే ఆ అమ్మాయి మనతో మాట్లాడగలిగే పరిస్థితి ఉంటుందో ఆ రోజు మాత్రమే మనకి పూర్తి వివరాలు ఎంతో కొంత ఈ కేసు గురించి నిజాలు అర్థమవుతాయి అని. నిజానికి 10 రోజుల నుంచి పీఓడబ్ల్యూ సంజయ్ కానీ, ఈ ఎరుకల సంఘం నాయకుడు కుమార్ కానీ, వాళ్ళిద్దరూ మేము అందరము వెయిట్ చేస్తున్నాము. అయితే అనుకోకుండా మొన్న ఈ ఎరుకల సంఘం కుమార్ తోటి అప్పుడప్పుడు ఫోన్ కాన్వర్జేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఫోన్ కాన్వర్జేషన్స్ అప్పుడు కూడా వీళ్ళకి అతను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మాట్లాడుతున్నారు తప్పితే మామూలుగా సహజంగా మాట్లాడనివ్వట్లేదు ఆ అమ్మాయిని. అంటే ఆ అమ్మాయి బాధని రెండో వాళ్ళకి చెప్పుకునే విధంగా కాకుండా అతను చెప్పిన కండిషన్స్ ప్రకారం మాత్రమే ఆ అమ్మాయి మాట్లాడాలి అనే ఒక కండిషనింగ్ వాతావరణాన్ని అతను క్రియేట్ చేశాడు. అక్కడ డౌట్ వచ్చింది ప్రధానంగా. అయితే ఆ దాని నుంచి అంటే హలో
ఆ తర్వాత చాలా రోజులు మీరు సైలెంట్ గా ఉన్నారు, సరే మీ పైన కూడా విమర్శలు వచ్చాయి, మహిళా సంఘాలు ఎక్కడ పోయాయని. అవును, ఎందుకంటే డౌట్ వచ్చింది, ఏదో చేయాలనుకున్నారు, ఎట్లా చేశారు? అయితే చివరికి ఏమైందంటే, ఈ ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో కుమార్ కి అతని మీద 100% డౌట్ వచ్చింది. అందుకోసం ఏం చేశాడంటే, ఆ అమ్మాయి మహిళా సంఘాల వాళ్ళతో మాట్లాడటం కంటే కూడా కుల సంఘం వాళ్ళతో మాట్లాడటానికి ఆ అమ్మాయి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు అర్థమైంది. అర్థమయ్యి ఏం చేశారంటే, ఇంకా అతనితోటి చాలా మంచిగా మంచిగా కుమార్ మాట్లాడుతూ వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కలవాలనుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గనక మా అమ్మాయిని మాతో కలవనివ్వట్లేదు అని గనక నీ మీద ఏమన్నా పోలీసులకు చెప్పారు అంటే, నువ్వు ఇరుక్కుంటావు, నువ్వు అమ్మాయికి చాలా సహాయం చేస్తావు కానీ నువ్వే ఇరుక్కుంటావు అనే చెప్పే ఒక తెలివిగా అసలు చాలా స్ట్రాటజికల్ గా కుమార్ వెళ్ళడం తోటి ఈ రకం ఈ కేసు సాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు. అతను వాళ్ళ తల్లిదండ్రుల్ని ఊరి నుంచి పిలిపించి ఆ అమ్మాయి ఉన్న చోటకి తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళితే ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు మీ తల్లిదండ్రులతోటి కలిసి ఉందో గాని మా ఇంటికి రా, మా ఇంటికి తీసుకెళ్తాను, నీకు పైగా రక్షణ కూడా లేదు ఇక్కడ, ఇక్కడ నీకు రక్షణ కల్పించడం కష్టమైపోతుంది అది ఇది అని ఆ అమ్మాయికి బుజ్జగించి చెప్పి, ఆ డాలర్ బాయ్కి కూడా అదే విధంగా చెప్పి, ఇప్పుడు 139 మీద మనం కేసు పెట్టాం కదా, వీళ్ళల్లో వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ గా దాడి చేసినా గానీ లేదంటే పోలీసులు అతను కుమ్మక్క అయితే కూడా చాలా ప్రాబ్లం రావచ్చు అని చెప్పి అతనికి బుజ్జగించి వాళ్ళిద్దరిని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని కుమార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అతను నీడలాగా వెంటాడుతూ ఆ అమ్మాయిని వెన్నంటే ఉండి ఏమాత్రం షేర్ చేసుకునే పరిస్థితి అక్కడ కూడా కల్పించాడు. ఎలాగోలా కుమార్ భార్యకి ఇతని నిజ స్వరూపం ఈ అమ్మాయి చెప్పేసింది, నన్ను చాలా బెదిరిస్తున్నాడు. అంటే అతను ఆ అమ్మాయి వేరే రూమ్ లో ఏదో ఇంటర్వ్యూ కోసమని వేరే రూమ్ లోకి వెళ్ళిన టైంలో కుమార్ భార్య ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తే అక్కడ అతను ఆ అమ్మాయి కుమార్ భార్యతో షేర్ చేసింది సంగతి. నాకు అసలు చాలా వేధింపులు ఈ డాలర్ బాయ్ తోనే నాకు వేధింపులుగా ఉన్నాయి, ఇతను చూపిస్తున్నాడు నాకు వేధింపులు చేస్తున్నాడు నన్ను అని చెప్పి అమ్మాయి బోర్న మళ్ళీ ఆడవటం జరిగిందంట. అప్పుడు కుమార్ భార్య ఇమీడియట్ గా కుమార్ తోటి అతడే అసలు నిందితుడు మన ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తే వాళ్ళు అతన్ని రూమ్ లో పెట్టి బంధిస్తే అతనికి అర్థమైపోయింది. ఈలోపు కుమార్ పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు కూడా వచ్చారు. ఈలోపు ఇతను ఏం చేశాడంటే డాలర్ బాయ్ వాళ్ళ ఇంట్లో కిటికీ ఎరగొట్టుకుని మరీ పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుమారు తో పాటు వీళ్ళ ఇంటికి వచ్చే సమయంలో ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకుని వచ్చారు వీళ్ళు, ఎవరు మన ఆశ ప్లస్ డాలర్ బాయ్. అయితే అప్పుడు ఆ బ్యాగ్ అదంతా ఓపెన్ చేసి చూస్తే చాలా మిస్టీరియస్ గా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అమ్మాయి చూపెట్టింది. అసలు ఇప్పుడు మనకి ఏ విధంగా ఈ డాలర్ బాయ్ ఈ అమ్మాయిని, అంటే ఇప్పుడు ఆ ల్యాప్టాప్ లో ఏముందండి, ఆ ల్యాప్టాప్ లో ఏముందట? అదేనండి చెప్తాను, ఏ విధంగా ట్రాప్ చేసింది అదంతా చెప్పుకుంటూ వచ్చి ఆ అమ్మాయి తనని ఏ విధంగా అతను ఇలా ఈ కేసు పెట్టే విధంగా ఎలా చేశాడు అనేది అమ్మాయి అతను వీళ్ళందరికీ వివరించడం జరిగింది. ఏంటి అంటే ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు ఈ డాలర్ బాయ్. అంటే ఆ అమ్మాయిల్ని ఈ విధంగానే అతను ట్రాప్ చేస్తాడంట. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఎల్ఎల్బి చదువుకుంది, ఎల్ఎల్ఎం చదువుకుంది కదా, ఆ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళింది. అతని దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయికి ఉద్యోగం ఎంత అవసరమో కనుక్కొని ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కొని ఈ అమ్మాయి ఒక ఇంట్లో వాళ్ళెవరు మంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఉన్నత పదవుల్లోనూ ఉన్నత కులానికి చెందిన అమ్మాయి కాదు అని అతను నిర్ధారణ చేసుకున్న తర్వాత, అంటే ఈ అమ్మాయి నిస్సహాయతని ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని ఇంకా ఈ అమ్మాయిని తన అధీనంలోకి తీసుకొని మనం ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేద్దాం, ఈ విధంగా నువ్వు ఇంతమందితో ఇబ్బంది పడ్డానని చెప్తున్నావు, వీళ్ళందరి మీద కక్ష తీర్చుకునే అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది అని చెప్పి, కాకపోతే ఈ నిజానికి కొన్ని అబద్ధాలు చేరిస్తేనే
ఈ పని మనం చేయగలుగుతాము అంటే ఆ అమ్మాయి నేను అలా చేయలేను అనవసరంగా నా వల్ల ఇంకొకటి బాధపడడానికి వీల్లేదు అని చెప్పిన సందర్భంలో ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ ఊర్లో మిరియాలు కూడాలో ఇంటికి రౌడీలను పంపించి అది వీడియో కాల్ చేసి ఈ అమ్మాయికి చూపెట్టి మీ అమ్మ నాన్న చంపేస్తాం మీ తమ్ముడిని చంపేస్తాం నువ్వు కనుక నా వెనక మాల ఇంతమంది మనుషులు ఉన్నారు ఇంతమంది నేను చేయగలను నా దగ్గర నెట్వర్క్ ఉంది అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అతను మనుషులు ఆ కిడ్నీలు తీసేయడము గుండెకాయలు తీసేయడము కళ్ళు పీకేయడము అలాంటి క్రైమ్ పిక్చర్స్ అన్ని ఆ అమ్మాయికి చూపెట్టి వాయిస్ ఓవర్ తనదే ఉంది మళ్ళీ అక్కడ ఇవన్నీ నేనే చేశాను అని ఆ అమ్మాయికి భ్రమించేలాగా చేసి ఆ అమ్మాయిని నమ్మించి నేను నువ్వు గనక నేను చెప్పిన మాట వినకపోతే నీకు నేను ఇలాంటివే చేస్తాను కాబట్టి నువ్వు నా మాట వినాల్సిందే అంటే ఒక రకమైన భయభ్రాంతురాలని చేసేసి ఆ అమ్మాయిని తను చెప్పే అబద్ధాలన్నీ నమ్మేలాగా చేసి ఆ అమ్మాయిని కీలు బొమ్మలాగా చేసుకుని ఈ కేసు పెట్టించాడు అతని ఉద్దేశం ఏంటి అంటే ఈ కేసు ఇలా పెట్టగానే పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే ఎవరెవరైతే ప్రముఖులు ఉన్నారు కొంతమంది ప్రదీప్ గాని కృష్ణుడు గాని సినిమా రంగానికి సంబంధించి అలాగే రాజకీయ రంగానికి సంబంధించి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తన దగ్గరకు వచ్చేసేసి డబ్బులు ఇస్తారు అని అతని ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈ అమ్మాయిని ఈ విధంగా ఈ బాధితురాల్ని ఇంకొంచెం ఇంకా మరింత బాధితురాల్ని భయకంపితురాల్ని చేసేసి తన పబ్బం గడుపుకుందామని చూశాడు కాకపోతే ఎంత మోసగాడైనా సరే ఎంత తెలివైన వాడిని అని అనుకునేవాడైనా సరే ఎక్కడో పప్పులో కాలేసినట్టు ఇతను అత్యాశపోయి చేసిన దాని ఫలితం ఈరోజు అతను పరారయ్యే వరకు వచ్చింది అతనికి అర్థమైపోయింది నేను ఇంకా నేనేమి చేయలేను నేనే నిస్సహాయ పరిస్థితిలో పడిపోయాను ఇప్పుడు అని చెప్పి పరారీకి వెళ్ళిపోయాడు అతను కానీ మన ఆశ చెప్పే దాని ప్రకారం ఏంటి అంటే చాలా మంది అతని బాధితులు ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే ప్రెస్ మీట్ లో కూడా చాలా వినమ్రంగా అమ్మాయి చేతులు జోడించి మొక్కింది ఏంటి అంటే నా వల్ల ప్రదీప్ గాని కృష్ణుడు గాని అలాంటి వాళ్ళుకి బాధపడ్డారు అలాంటి వాళ్ళు నేను దయచేసి వాళ్ళని క్షమించమని నేను కోరుతున్నాను అలాంటి వాళ్ళు ఎవరు శిక్షించబడాలని నేను అనుకోవట్లేదు నిజంగా ఎవరైతే నన్ను హింసకి గురి చేశారు ఎవరైతే నన్ను ఈ 10 సంవత్సరాల పాటు నన్ను బాధల పాలు చేశారో వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా శిక్షించబడాలి అలాగే నా ఫోటోలు కొంతమంది ఫోన్లలో ఉన్నాయి వాటిని వైరల్ చేయకుండా డిలీట్ చేయమని నేను కోరుకుంటున్నాను నాకు ఇప్పటికి జరిగిన అవమానం చాలు నాకు ఇంకా అవమానం వద్దు నాకు నేను ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను ఇది జరిగింది ఇది జరిగింది అని అంటున్నారు ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మహిళా సంఘాలని గాని లేకపోతే కుల సంఘాలని గాని ట్రోల్ చేస్తున్నారు సో మీరెట్లా ఫైనల్ డెసిషన్ కి వస్తారు మీరేదో తీర్పులు ఇచ్చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు కదా డిసైడ్ చేయాల్సింది అని అడుగుతున్నాను మిమ్మల్ని అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా సార్లు పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్స్ లో వేసే ఛార్జ్ షీట్లలోనే తప్పులున్నాయని చెప్పి కోర్టులు గుర్తించి మళ్ళీ కొత్త ఛార్జ్ షీట్ వేయమని చెప్పి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా మేము కోరుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కి అమెండ్మెంట్ చేసిన ఎఫ్ఐఆర్ వేయమని అడుగుతున్నాం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవడైతే ఈ డాలర్ బాయ్ ఉన్నాడో ఇతను ఆ అమ్మాయిని భయపెట్టి భయకంపితురాలను చేసి అబద్ధాలు నిజాలు కలగలిపిన కంప్లైంట్ ఇప్పించాడు మేమేమి ఇప్పుడు ఆ 36 మందిని కూడా ఇమ్మీడియట్ గా ఉరితీసేయమను ఇమ్మీడియట్ గా కాల్పులు జరపమను మేము చెప్పట్లేదు కదా మేము చెప్తుంది ఏంటి ఇక్కడ ఆ అమ్మాయి ఆ భయమైన వాతావరణం నుంచి అతని కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు నిర్భయంగా ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనకమాల
మన పిఓడబ్ల్యూ సంధ్య గాని కుమార్ గాని అలాగే ఆఖరి నిమిషంలో మందకృష్ణ మాదిక్ గాని వీళ్ళు చేసిన కృషి చాలా ఉంది ఈ విషయంలో. మన సజయ గారు ఏంటంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి చూడమ్మా ఇప్పుడు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వల్ల చాలా మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అవుతుంది, మనం చట్టాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళం అవుతాం, మన వల్ల ఎవరైనా తప్పు చేసిన వాడు తప్పించుకోవచ్చేమో గాని తప్పు చేయని వాడు మట్టుకు శిక్షించబడడానికి వీల్లేదు అని ఆ అమ్మాయికి మేమున్నాం నీకు నువ్వు ఇంకా అతను నీ జోలికి రాలేడు మేమున్నాం అని ధైర్యం ఇచ్చి అమ్మాయికి ఒక నైతిక బలాన్ని ఇచ్చి సపోర్ట్ సిస్టమ్ గా నిలబడేసరికి ఆ అమ్మాయి మాట్లాడింది అవి చెప్తున్నాం. కానీ ఆ అమ్మాయి చెప్పినంత మాత్రాన మేము చెప్పినంత మాత్రాన ఈ 36 మందిని శిక్షిస్తారని గాని ఆధారాలు ఉంటే కదా కోర్టుకి ఫైనల్ గా కావాల్సింది ఏంటి? మేమేమి సత్వరం ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు మాకు జడ్జిమెంట్ రావాలి ఈ రోజుకి ఈ రోజే మొత్తం న్యాయం జరగాలని అడగట్లేదు. మీరు ఏ ఒత్తిళ్ళకి లొంగకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటే కవిత పియే అని చెప్పబడే సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నాడో అతని ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. అతనైతే ఆ అమ్మాయిని రేప్ చేయలేదు కానీ ఆ అమ్మాయిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర. ఆ ఆధారాలని అట్లా ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఈ అత్యాచార ఘటనలకు సంబంధించిన కూడా ఏ ఆధారాలు ఉన్నాయో ఆధారాలు ఉన్న వాటిని మట్టుకు శిక్షించమని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఎవరం తీర్పులు ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఎవరమైతే మాట్లాడామో ఎవరైతే సంధ్య గారు కావచ్చు సజ్జయ గారు కావచ్చు కుమార్ కావచ్చు లేదు అనుకుంటే మందకృష్ణ మాదిక్ గారు కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఆ అమ్మాయి ఒక రకమైన పరిస్థితిలో ఇరుక్కొని బయటికి రాలేని పరిస్థితిలో భయకంపితురాలయ్యి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక రకంగా ఫ్రీగా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం మామూలుగా చాలా మందికి వచ్చే డౌట్ ఏమొస్తుంది అంటే 10 సంవత్సరాలు ఏం చేసింది లేదు అంటే ఈ డాలర్ బాయ్ నా అమ్మాయి ఎలా నమ్మింది ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒక రకంగా చదువు సంధ్య లేని తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే తల్లిదండ్రులు ఉన్న నేపథ్యం ఇచ్చి అమ్మాయి వచ్చి వెనకబడిన కులం తాలూకు ఆ అమ్మాయి ఎన్ని ఫేస్ చేసి ఉంటుందో మన సమాజంలో మన అందరికి తెలుసు. అయితే అలాంటి పరిస్థితి నుంచి ఆ అమ్మాయి నేను ఏమైనా చదువుకోవాలి నేను పైకి రావాలి నేను మామూలు సమాజంలో నేను ఒక మామూలు వ్యక్తిగా నిలబడాలి అనే ఒక దృఢ సంకల్పంతో బయటకు వచ్చిన అమ్మాయికి ఏం సపోర్ట్ ఉంటుంది చెప్పండి. ఇదే గనక ఇలా బయటకు వచ్చిన సందర్భంలో ఆ అమ్మాయికి గనక మంచి చేయూత దొరికి మంచి మార్గ నిర్దేశం గనక దొరుకున్నట్లయితే ఈవేళ అమ్మాయి ఆ ఎల్ఎల్బి చేసి ఎల్ఎల్ఎం చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉండేది, మనం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ ఇలా రావాలనుకుంటున్న వాళ్ళకి ఎన్ని అవరోధాలు ఉన్నాయో ఈ కేసును బట్టి మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళకి అవునన్నా కాదన్నా ఎంతో కొంత ఒక సామాజిక పెట్టుబడి ఉంటది, సోషల్ క్యాపిటల్ ఉంటది, వాళ్ళ చుట్టాల్లోనూ వాళ్ళ బంధువుల్లోనూ లేదంటే వాళ్ళ స్నేహితుల్లోనూ వాళ్ళకి చెప్పగలిగే వాళ్ళు అంటే మార్గం చూపించగలిగే వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఎస్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయికి ఆ మొదటి జనరేషన్ చదువుకున్న అమ్మాయికి ఎంత భయం ఉంటది సమాజం పట్ల, ఈ సమాజ పోకడల పట్ల ఎంత అపనమ్మకం ఉంటది. ఈ కలగాపులగమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇంత నిస్సహాయ పరిస్థితుల్లోనే ఇలా జరిగింది ఆ అమ్మాయికి. మనమందరం ఇప్పుడు మనందరి కర్తవ్యం ఏంటంటే ఏదో ట్రోల్స్ చేసుకుంటా కూర్చోవటం కంటే కూడా మన చుట్టూ ఇలాంటి నిస్సహాయ పరిస్థితిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ జీవితంలో నిలబడేలా చేయాలి. అంతేగాని ట్రోల్స్ చేసుకుంటాం కూర్చుంటే ఉపయోగం ఏమీ లేదు. కరెక్ట్, మీరు చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. థ్యాంక్ యూ.